హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఫేవరెట్ మెమరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఈరోజు వీడియో అయితే టైటిల్ చూసారు కదా, వరలక్ష్మి వ్రతం బ్లాగ్ షేర్ చేస్తున్నాను. నేను వరలక్ష్మి పూజ కోసం ముందుగా చేసుకున్న ప్రిపరేషన్స్ ఇవన్నీ చూపిస్తున్నాను మొత్తం ఈ వీడియోలో. నేను ఎలా చేసుకున్నాను అనేది మొత్తం ఈ వ్లాగ్లో అయితే చూసేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ నేను మీకు చూపించేది, నేను వరలక్ష్మి పూజ కోసం ముగ్గులు పెట్టుకుంటున్నాను. దేవుడికి సపరేట్గా రూమ్ పెట్టుకున్నానని ఆల్రెడీ ఒక వ్లాగ్లో చూపించాను కదా. ఆ రూమ్ అంతా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకుని ముగ్గులు పెట్టుకుంటున్నాను. ఇది 2-3 డేస్ ముందే ఇలా చేసేసుకున్నాను నేను, ఎందుకంటే కొంచెం దేవుడి రూమ్ అది దులుపుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి అది టైం పడుతుంది కదా, అన్నీ ముందు రోజే చేసుకోవాలంటే అవ్వదు అని చెప్పేసి ముందుగా 2 రోజుల ముందే ఇలా నీట్గా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసుకుని ముగ్గులు పెట్టుకుని అంతా డెకరేషన్ అంతా చేసుకున్నాను. ఆల్రెడీ నేను లోటస్ డెకరేషన్ కూడా మనకి వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ రోజే మొత్తం ఇలా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. దేవుడి రూమ్ అది అంతా అలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఫొటోస్ పెట్టుకోవడానికి ఇలా టేబుల్ పెట్టుకున్నాను కదా, ఈ టేబుల్ పెట్టేసుకుని ఫొటోస్ అన్నీ సర్దేసుకున్నాను. ఫోటోలకి బొట్లు అవన్నీ పెట్టలేదు. ఇవన్నీ నేను పూజకి ఒకరోజు ముందు రోజే పెట్టుకుందాంలే, మరీ ఇంత ముందు ఎందుకు 3 డేస్ ముందు అని చెప్పేసి పెట్టలేదన్నమాట. సో ఇలా దేవుడి ఫోటోలు మామూలుగా సర్దేసుకుని ఇలా రూమ్ అంతా డెకరేట్ చేసేసుకున్నాను. సింపుల్గానే చేసుకున్నాను. డిఐవై డెకరేషన్ ఆల్రెడీ మీకు వీడియో పోస్ట్ చేశాను కదా, ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లోని ఐ బటన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో సింపుల్గా ఇలా డెకరేట్ అది చేసేసుకుని పూజా రూమ్ని రెడీ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పూజకు ఒకరోజు ముందు అంటే గురువారం సాయంత్రం ఇలా బయట ముగ్గు అది పెట్టాను, పాతది ఉంది. సో ఇదంతా క్లీన్ చేసేసి ఇప్పుడు నీట్గా నేను కొత్త ముగ్గు పెడతాను. బయట ఫ్లోరింగ్ అది చూపిస్తున్నాను కదా, చాలా గరుకుగా ఉంటుంది. ఇది ముగ్గు వేయడము కష్టమే, క్లీన్ చేయడం కూడా కష్టమే. కష్టమైనా కానీ ఇష్టంగా చేసుకుంటూ ఉంటాం కదా పూజలకి మనం. సో నేను ఇలానే పెట్టుకుంటూ ఉంటాను. ఇదంతా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసి కొత్త ముగ్గు అయితే పెడుతున్నాను. ఈ ముగ్గు అది పెట్టేసుకున్న తర్వాత నేను తలస్నానం అది చేసేసి ఫ్రెష్ అయిపోయి అప్పుడు పూజ దగ్గర దేవుడి ఫోటోలకి బొట్లు అవి పెట్టలేదు కదా, ఒక రోజు ముందు పెట్టేసుకుంటాను. సేమ్ డే అన్నీ చేయాలంటే కొంచెం టైం అది సరిపోదు కదా, ఒక్కళ్ళమే చేసుకుంటూ ఉంటే టైం సరిపోదు, ఎవరైనా హెల్ప్ చేస్తే ఓకే. సో అందుకే అయినంత వరకు ఇలా ముందు రోజు చేసేసుకుని మిగతావన్నీ పూజ రోజు చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా నా ముగ్గు పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ముగ్గు నచ్చిందా, ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారిని ఇలా శాంపుల్గా పెట్టుకున్నాను, తర్వాత రోజు ఎలా పెట్టుకోవాలి అని చెప్పి ఇలా పెట్టుకుందాము అని తర్వాత రోజు డెకరేషన్ అంతా మార్చాను. జస్ట్ శాంపుల్గా అయితే ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర సామానం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని రెడీ చేసుకున్నాను. ఫోటోలు అవన్నీ తీసేసి మొత్తం గంధం బొట్లు కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేసుకుని రెడీ చేసుకుని దేవుడి రూమ్ అంతా నీట్గా ఇలా చేసేసుకున్నాను. ఇంక ఇలా చేసుకున్న తర్వాత ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లేచాను. లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్రసాదాలు అవన్నీ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా నా దగ్గర 4 బర్నర్ 4 కాయిల్స్ ఉంటాయి కదా స్టవ్, ఇంకొక దాని మీద ఒక్కొక్కటి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇది దోశ బ్యాటర్ వేసుకున్నాను బూర్లు వేయడానికి, ఇంకా అది రెడీ చేసుకున్నాను. గారెలు వేయడానికి కూడా మిక్సీ చేసేసుకుని రెడీగా ఉంచుకున్నాను.
రైస్ కుక్కర్లో పులిహోరకు పెట్టేసుకున్నాను అండ్ కుక్కర్లో పూర్ణం పెట్టాను విజిల్స్కి. ఇంకా ఇదైతే మాకు పూర్ణం కుడుములు వాయనం ఇస్తారు కదా, అది మాకు ఆన్వాయ్ ఉంటుంది. సో పూర్ణం కుడుములు చేయడానికి బియ్యం రవ్వ ఉంటుంది కదా, రవ్వ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకొక స్టవ్ పైన క్షీరన్నం చేయడానికి రైసును ఇంకా సగ్గుబియ్యం కూడా నానబెట్టేసి పక్కన పెట్టాను. ఇంకా అన్నీ ఒక్కొక్కటి రెడీ చేస్తున్నాను. ఇప్పుడు 5:30 అయింది కదా, ఇంకా అన్నీ చేయడం స్టార్ట్ చేశాను. సో నేను ఇంక ఇవన్నీ చూపించలేదు మీకు, చాలా హడావిడి అయిపోయింది. నేను ఒక్కదాన్ని చేసుకోవడం కదా, ఇంకా షూట్ చేయడానికి కూడా అవ్వలేదు. నేను ఫాస్ట్గా చేసేసుకున్నాను. ఇంకా చూడండి, అమ్మవారిని ఇలా రెడీ చేసుకుని మొత్తం ప్రసాదాలు అన్నీ 9 రకాలు చేశాను. గారెలు, బూరెలు, పునుగులు, క్షీరన్నం, సేమియా, పులిహోర, శనగలు, ఇంకా తాలింపు పెట్టాను, చలివిడి, వడపప్పు, ఇవన్నీ చేసి మొత్తం 9 రకాలు చేశాను. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాను. ఫ్లవర్స్ అవన్నీ రెడీ చేసుకుని ఇంకా అయితే పూజ చేయడం కూడా స్టార్ట్ చేసుకున్నాను. అన్నీ మీకు డీటెయిల్గా చూపించలేదు ఎందుకంటే నాకు టైం సరిపోలేదు. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అష్టోత్తరం అవన్నీ ఉంటాయి కదా, అమ్మవారిది బుక్ ఉంటుంది కదా, పూజ వ్రత విధానం బుక్, ఆ బుక్ చదవడం కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా వ్లాగ్ అంతా మొత్తం క్లియర్గా ప్రసాదాలు చేయడం, పూజా విధానం అంతా షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు అంటే అస్సలు టైం సరిపోలేదు. ఇంకా పూజకి తోరాలు చేతి కట్టుకునేవి, మెడలో వేసుకునేవి, ఇవన్నీ రెడీ చేసుకుంటాం కదా. పూజ అంటేనే చాలా పనులు ఉంటాయి కదా. సో ఇవన్నీ రెడీ చేసుకోవడానికి ఇదే అంతా హడావిడి అయిపోయి నేను అంత క్లియర్గా తీయలేకపోయాను. ఇవి కూడా మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేసి మధ్యలో 1-2-3 బిట్స్ షూట్ చేసి ఇమ్మంటే తను చేసి ఇచ్చారు, అవే పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం షూర్గా అన్నీ క్లియర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నా పూజ అంతా చూస్తున్నారు కదా, తప్పులు ఏమైనా ఉంటే ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ అండి. నాకు వచ్చినట్టుగా ఇలా సింపుల్గా అన్నీ చేసేసుకుని చేసుకున్నాను పూజ. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఎలా చేసుకున్నాను అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి యొక్క వ్రత రాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానిని చెప్పిగా వినుండు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీ పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం వనర్చిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంబుగా నుండురో అట్టి వ్రతమున ఆనతీయవలయనునని పరమేశ్వరుడిట్లనియే. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు గలుగంజేయ వరలక్ష్మి వ్రతంబునొక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు. చూస్తున్నారు కదా, ఇంకా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. అవన్నీ చదివేసుకున్నాను. ఇంకా లాస్ట్లో అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా, ఇలా అరిటాకు వేసి నేను చేసిన 9 రకాల ప్రసాదాలు అవన్నీ పెట్టి మొత్తం నైవేద్యం పెట్టాను అమ్మవారికి. నైవేద్యం పెట్టిన తర్వాత ఇలా కొబ్బరికాయ అదన్నీ కొట్టేసి ఇంకా హారతి ఇచ్చాను, ధూపం కూడా వేశాను. సో ఇలా ఇంకా సింపుల్గా ఇలా ఇయర్కి చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా అందరం మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ సేఫ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నేను ఇంకా ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో పిక్స్ అవి యాడ్ చేస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.